నమస్తే మీరు చూస్తున్నది టీ న్యూస్ నా పేరు వెంకట్ వార్తలు వాస్తవాలు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఏ వార్తలున్నాయి ఏ పత్రికలు ఏ వార్తలకు ప్రయారిటీ ఇచ్చాయి చూద్దాం ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి నమస్తే తెలంగాణ పత్రిక ఏ వార్తలకు ప్రయారిటీ ఇచ్చిందో చూద్దాం నమస్తే తెలంగాణ మొదటి పేజీది విజయ తోరడం గర్వకారణం శాసన మండలి శాసనసభ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి అడ్డంకులను ఛేదించాం అద్భుతాలు సాధించాం మన తెలంగాణ దేశానికి ఆదర్శం సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలం అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం రైతన్నలకు బీమా కూలీలకు ధీమా నాడు కరువుల నేడు అన్నపూర్ణ జలరాశి గలగల ధాన్యరాశి రాశి కలగల ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగింది రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌ సౌందరరాజన్ గారు వారు అసెంబ్లీ మండలి ఉభయ సభల వేదికగా ప్రభుత్వ ప్రగతిని ప్రశంసించారు ప్రసంగించారు దేశానికి ఆదర్శమని వారు తెలంగాణ ప్రభుత్వ పనితీరును రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని కొనియాడారు గవర్నర్ గారు ఎప్పటికైనా సక్సెస్ మాత్రమే నిలుస్తుంది నిన్న కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్కి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న తలసరి ఆదాయం గణంకాలు వివరాలను నిన్న ట్వీట్ చేసిన అంశం హైలైట్ చేశారు ఎనిమిదిన బడ్జెట్పై చర్చ ఉంటుంది తెలంగాణలో తగ్గిన రైతు ఆత్మహత్యలు పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన కేంద్రం ఎనిమిది వందల నలభై ఆరు నుంచి కేవలం మూడు వందల యాభై రెండు తగ్గినట్టు మంత్రి తోమ తోమర్ వెల్లడి ఆత్మహత్యలు మహారాష్ట్రంలోనే అత్యధికమైన స్పష్టీకరణ ఆ తర్వాత స్థానంలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు రైతుల ఆత్మహత్యలు ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయని ఒక ఐదు ఆరు రాష్ట్రాలను కేసుట తీసుకొని వేశారు రైట్ యాసంగి వరి సాగులో మనమే నెంబర్ వన్ తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ అస్సాం ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలను వరుసగా చూసుకుంటే రాష్ట్రాల వారీగా యాసంగి వరి సాగులో నెంబర్ వన్గా ఉన్నాం మొదటి మొత్తం సాగులో తెలంగాణ వాటా నలభై శాతం ఉంది ఇతర పంటల సాగులోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది నిన్న కేంద్రం వివరాలు ప్రకటించింది నేతన్నకు బీమా ధీమా కేసీఆర్ మానవీయ కోణం నుంచి రూపుదిద్దుకున్న నేతన్న బీమా పథకం ఇది ఒక సక్సెస్ స్టోరీ ఆయా లబ్ధిదారులు బాధితుల నుంచి వచ్చిన వార్త ఇది బీఆర్ఎస్ కోసం నాందేడు ముస్తాబు సమావేశ ప్రాంగణంలో చకచకా ఏర్పాట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్పై సర్వత్రా ఉత్కంఠ ఒక్కొక్కరుగా గులాబీ నేతలు టచ్లోకి బీఆర్ఎస్ సరిహద్దు సర్పంచ్లు ఇప్పటికే పెద్ద ఎత్తున చేరిపోతున్నారు నలభై గ్రామాల ప్రజలు సంస్థగా ఉన్నారు గ్రామాల్లో తిరుగుతూ పథకాలపై అవగాహన కల్పిస్తున్న మంత్రి అల్లోల అదేవిధంగా ఎమ్మెల్యేలు అక్కడే మకాం వేసి తెలంగాణ ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు కేసీఆర్ రావాలి నాందేడు నక్ష మారాలి ఇది నాందేడు వాసుల మనోగతం వారి అభిప్రాయాలను కళ్ళ కట్టినట్టు వివరించింది పత్రిక నాందేడు వేదికగా నవశకమని డాక్టర్ రాయాచితం శ్రీధర్ గారు ఒక మంచి అద్భుతమైన వ్యాసం రాశారు అది ఆ వార్త చూడవచ్చు కంటి తుడుపు కేటాయింపులు జరిగాయి ఏపీకి ఎనిమిది వేల నాలుగు వందల ఆరు కోట్లు ఇస్తే తెలంగాణకు మాత్రం నాలుగు వేల కోట్లు ఇచ్చారు రైల్వే బడ్జెట్లో మరోసారి అన్యాయం జరిగింది అవకతవకలపై చర్చించాల్సిందే అదాని గ్రూప్పై అవక గ్రూపుల అవకతవల అవకతవకల వ్యవహారంపై నేను శుక్రవారం కూడా పార్లమెంటు స్తంభింపజేశారు బీఆర్ఎస్ ఎంపీలు విపక్ష ఎంపీలు మాకేం తెలవదు మమ్మల్ని లాగొద్దు అదాని షిప్ మునకతో ఆత్మరక్షణలో కేంద్రం ఒక్కటొక్కటిగా బయటపడుతున్న బీజేపీ సర్కార్ బాగోతాలు సెగ సెగ తగులుతుండటంతో నిస్సిగ్గుగా అబద్ధాలు బంగ్లా పవర్ డీల్తో సంబంధం లేదంటూ దాటవేత ఐదేళ్ల కిందట ఇది తమ దౌత్య విజయమని గప్పాలు ఒప్పందం కోసం స్వయంగా ప్రధాని మోదీ జోక్యం చేసుకున్న అంశం అందరికీ తెలిసిందే అదానిపై జేపీసీ వేయాలి లేదా సిట్టింగ్ జడ్జితో విచారించాలి కేంద్రాన్ని వదిలే ప్రసక్తే లేదని అదాని అంశంపై పార్లమెంట్లో చర్చించాలని బీఆర్ఎస్ నేతలు నిన్న పట్టుపట్టారు పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇట్లయితే నిధులు రావు షేర్ల నష్టాలపై అదానికి మూడీ హెచ్చరిక మూలధన సమీకరణ కష్టమవుతుందన్న సంకేతాలు అదాని పోర్ట్స్ అదాని ఎలక్ట్రిసిటీలకు షాక్ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు వరుసగా వారి రేటింగ్ తగ్గిస్తున్నాయి అదానికి డో జోన్స్ షాక్ సస్టైనబిలిటీ ఇండెక్స్ నుంచి అదాని ఎంటర్ప్రైజెస్ తొలగింపు పెట్టుబడులు తరలి వెళ్ళే అవకాశం సెబీ కమిటీలోనూ అదాని కుటుంబం ఉంది మార్కెట్ రెగ్యులేటరీ దర్యాప్తుపై తలెత్తుతున్న అనుమానాలు కౌంట్ డౌన్ స్టార్ట్ హైదరాబాద్లో ఫార్ములా ఈ ఫివర్ ఒకసారి ఆంగ్ల దినపత్రిక చూద్దాం తెలంగాణ టుడే చూస్తున్నాం గవర్నర్ టర్మ్స్ స్టేట్ ప్రోగ్రెస్ స్పెక్టాక్యులర్ ఈ వార్తను బ్యానర్ చేసింది అదాని అదాని మోసాలు తర్వాత పార్లమెంట్లో స్తంభింపజేస్తున్న అంశాన్ని పై కూడా హైలైట్ చేసింది తెలంగాణ టుడే ఇది ఒక తెలుగు ఒక ఆంగ్ల దినపత్రికలో ఉన్న ముఖ్యమైన వార్తలు నెక్స్ట్ చర్చ ప్రసారం అవుతుంది